నేను సుధీర్, రష్మి లవ్ గురించి ప్రత్యేకంగా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కుదిరినంతగా ఇంకెవరికీ కూడా జోడీ కుదరదు. సుధీర్తో పాటు ఇంకెవరిని చూసినా, రష్మితో పాటు ఇంకెవరిని చూసినా మరైతే సందడైతే ఒక రేంజ్లో ఫైర్ అయిపోతూ ఉంటుంది. అంటే అసలు ఎందుకో వాళ్ళిద్దరూ అలా పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయారు మన మనసులో. ఇక సుధీర్ రష్మి జోడీ ప్రత్యేకంగా వాళ్ళ లైఫ్లో క్రియేట్ చేసిన మ్యాజిక్లు ఇంకెవ్వరూ కూడా క్రియేట్ చేయలేరు. అది జబర్దస్త్లోనూ డీలోనూ రోజు రోజుకి మితిమీరిపోయింది. ఇక డీలో వాళ్ళని దగ్గర నుంచి చూసిన వాళ్ళలో ప్రియమణి కూడా ఒకరు. ఇక ప్రియమణి బేసిక్గా సుధీర్ని ఎంతో అద్భుతంగా పొగుడుతూ ఉంటుంది. ఇక ప్రియమణి కూడా చాలా సందర్భాలు చెప్పింది, నేను మిమ్మల్ని టీజ్ చేస్తే నన్ను తిడుతున్నారు పర్సనల్గా మెసేజ్లు పెట్టి, అయినా మీరు అంతే పాజిటివ్గా తీసుకుంటారంటే మీకున్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే మామూలుగా లేదని. అయితే సుధీర్ రష్మి జోడీ గురించి కూడా చెప్తారు, వాళ్ళిద్దరి కెమిస్ట్రీకి ఉన్నంత మరి అండర్స్టాండింగ్ సినిమాలో హీరో హీరోయిన్ కూడా ఉండదని. స్వయంగా ఒక హీరోయినే చెప్పడం అందరికీ అప్పట్లో షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు రష్మి సుధీర్ ఇద్దరు కూడా డీలో లేరు, కానీ ఆ విషయం మాత్రం మనల్ని బాధిస్తోందంటూ చెప్తోంది. సుధీర్ రష్మిని నేను చాలా మిస్ అవుతున్నానంటూ చెప్తోంది ప్రియమణి. సో ప్రస్తుతం ఈ సీజన్ ఎప్పుడో అయిపోతుందా, అలాగే నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారుంది, ఎందుకంటే నెక్స్ట్ సీజన్కి వాళ్ళిద్దరు వస్తారన్న నమ్మకం నాకుంది. ఇక సుధీర్ రష్మి లవ్ గురించి అంటారా, అది ఆన్ స్క్రీనా ఆఫ్ స్క్రీన్ అనేది మాకే తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏది మా ముందర ప్రిపరేషన్ కానీ లేదంటే యాక్టింగ్ కానీ చేయడానికి రిహార్సల్స్ కానీ ఏ రోజు చేసింది లేదు. ఆన్ స్పాట్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు వస్తారు, అలా మ్యాజిక్ చేస్తారు, అలా వెళ్ళిపోతారు. వాళ్ళని మేము అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటాం. మా ఎక్స్ప్రెషన్స్ అంతా రియల్గా ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడ ఏది నటించలేదనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. కానీ సుధీర్ రష్మికి పర్సనల్గా సంథింగ్ ఏదో జరిగింది, అందుకే వాళ్ళిద్దరు విడిగా ఉంటున్నారంటూ మరి ప్రస్తుతం బ్రేకింగ్ విషయాలు చెప్పింది. సో నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని, ప్రస్తుతం సమ్ రీజన్స్ వల్ల వాళ్ళిద్దరికీ గ్యాప్ ఏర్పడిందని చెప్పి బిగ్ షాక్ ఇచ్చారు ప్రియమణి.